విద్య మీద బోల్డ్ ఖర్చు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏడాదికి ప్రతి బిడ్డ మీద 90,000 రూపాయల మీద ఖర్చు అవుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లల మీద 90,000 రూపాయలు. మీ పిల్లలకి మీరు అంత ఫీజు కట్టుండరు. 90,000 రూపాయలు చదువు నాస్తి. తెలంగాణలో 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 65,000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క బిడ్డ మీద. ఎంత సార్? తెలంగాణ 65,000 రూపాయలు. తేడా ఎందుకంటే అక్కడ అమ్మ ఓడి అని ఒక పథకం పెట్టారు. ఏమి విద్య బాగు చేయకుండానే మరి ఇంకో ఉచితం ఆ పేరుతో ఇచ్చేస్తున్నారు. అది కూడా విద్య ఖాతా కింద పెడుతుంది. విద్య నాస్తి. 150 మంది గడియారం చూసి టైం చెప్పడం రాదు. 14-18 ఏళ్ళ వయసు మధ్య తూకం వెళ్ళిన తూకం రాళ్ళు వేయడం చేత కాదు. 3.5 కేజీలు వంకాయలు తూకం కొలున్నానంటే 3.5 కేజీలు రాళ్ళు వేయడం చేత కాదు. 150 మందికి 140 మంది కరెన్సీ లెక్కట్టం చేత కాదు. న్యూస్ పేపర్ వచ్చాను 240 రూపాయలు ఇవ్వాలి, 240 లెక్కటి ఇవ్వని చెప్పి 240 రూపాయలు లెక్కటి ఇవ్వడం చేత కాదు. ఈవేళ ఇదే ప్రభుత్వాలు చేయాల్సింది. ఉచితాలు ఇచ్చేసి ఓట్లు పొందేసి జనాన్నంతా బేదరికులను మగ్గెట్టి చేయాలి. శాశ్వతంగా పేద కుటుంబంలో పుట్టిన పాపానికి నిరంతరంగా బేదలను చేయాలి. వాళ్ళని ఇదే సమాజంలో కావాల్సింది మనకి. మనం ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి ఈ దేశంలో. ఎంతసేపటికి కేసీఆర్ గెలుస్తాడా, బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, మోదీ గెలుస్తాడా, లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా, మరొకరు గెలుస్తుంది, ఎవడు గెలిస్తే మీకేంటి నాకేంటండి, ఎవడు పడితే మీకేంటి నాకేంటి, మన బతుకు ఏమవుతుంది, నాకేం జరుగుతుంది, ఎవడొచ్చినా కూడా నాకేం జరుగుతుంది, సరైనది జరుగుతుందా లేదా. నా డబ్బు ఇది. ఇది రాహుల్ గాంధీ డబ్బు కాదు, సోనియా గాంధీ డబ్బు కాదు, నరేంద్ర మోదీ డబ్బు కాదు, కేసీఆర్ డబ్బు కాదు, ఉత్తమ్ కుమార్ డబ్బు కాదు, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ డబ్బు కాదు, లేకపోతే బండి సంజయ్ డబ్బు కాదు. మన డబ్బు, మన పిల్లలు, మన భవిష్యత్తు. ఆ ఆలోచన మనలో ప్రవేశించేదాకా పత్రికల్లో పొద్దున్నే సాయంత్రంగా నాకు చాలా విసుగు కలుగుతుంది. వీడు గెలుస్తాడు, ఆడు గెలుస్తాడు, వీడు తిట్టాడు, ఆడు తిట్టాడు, అసలు ఏది మనకు పనికొచ్చేది, నా జీవితాన్ని శాసించేది ఏమిటన్న విషయం పూర్తిగా మర్చిపోతే ఇదంతా ఏదో ఒక గుర్రపందెంలో మనం చూస్తున్న ప్రేక్షకుల్లాగా ఉండిపోతే, క్రికెట్ ఆట ప్రేక్షకుల్లా ఉండిపోతే, వాడి సిక్సర్ కొట్టినా ఫోర్ కొట్టినా వికెట్ పడ్డా పడకపోయినా ఇప్పుడు ఓడిపోయేది మనమే.